శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ఇది అద్భుతమైన ప్రశ్న. మాకు కాలసర్ప దోషం ఉందా? కాలసర్ప దోషం వల్ల మా జీవితం పాడైపోయిందా? కాలసర్ప దోషం వల్ల మాకు పెళ్ళవడం లేదా? కాలసర్ప దోషంలో మాకు రోగాలు వస్తున్నాయా? కాలసర్ప దోషం మా ఆస్తులన్నీ పోయాయా? కాలసర్ప దోషం వల్లనే మా కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయిందా? కాలసర్ప దోషం వల్లనే మాకు ఎవరో ప్రయోగం చేశారా? అనేక రకాల కామెంట్స్ వస్తున్నాయి. నేను నా తల్లులకు, నా చెల్లెమ్మలకు, నా యొక్క సోదరులందరికీ కూడా వినమ్రంగా నమస్కరించి నిన్ను విన్నవించుకున్న విన్నపం ఏమంటే, దయచేసి కాలసర్ప దోషం అనేది అబద్ధం, పచ్చి అబద్ధం. ఇది నమ్మనే నమ్మవద్దు. ఎందుకంటే కాలసర్ప యోగం, కాలసర్ప దాని అసలు పేరు కాలసర్ప యోగం. కాలసర్ప యోగం అనేటటువంటి ఆ యోగం ఉన్నవాళ్ళు అందరూ కూడా జీవితంలో గొప్ప స్థితిలోకి వస్తారు. ఎందుకంటే రాహువుకి కేతువుకి మధ్యలో గ్రహాలన్నీ కూడా గ్రహ కూటమి ఏర్పాటైనప్పుడు ఎవరైతే జన్మిస్తారో వారు జన్మించేటప్పుడు వారి యొక్క జన్మకుండలిలో కాలసర్పయోగం ఉన్నటువంటి ఆ యొక్క కాలంలో పుట్టిన వారందరూ కూడా కాలసర్పయోగానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా వారి జీవితం ఉంటుంది. అంతే తప్ప కొంతమంది దాన్ని కావాలని పూర్తిగా భయపెడుతున్నారు, అనేక రకాల బాధలకు గురి చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అమాయకులందరినీ కూడా మోసం చేస్తున్నారు మాయ మాటలు చెప్పి. ఇది మహాపాపం. తెలిస్తే తెలుసని చెప్పాలి, లేకపోతే నమస్కారం చేసి నాకు తెలియదు వెళ్ళిపోమని చెప్పాలి. అంతేగాని తప్పుడు మార్గాలు, తప్పుడు మాటలు చెప్పి మాత్రం భయభ్రాంతులకి గురి చేయొద్దు అని నేను మనవి చేస్తున్నాను. కాలసర్ప యోగం, కాలసర్ప యోగం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమాజాన్ని, దేశాన్ని, రాష్ట్రాలను, ప్రపంచాలని కూడా మార్చేటటువంటి అద్భుతమైనటువంటి ధీరశాలులు, శక్తిశాలులు వీళ్ళందరూ కూడా. మనము చరిత్రలో చూసుకుంటే అమెరికా దేశానికి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్రహాం లింకన్, ఆయన 27 సార్లు ఆయన జీవితంలో అనేక రకాల ప్రయత్నాల్లో ఓటమి చెందాడు. 28వ సారి ఆయన జీవితంలో అద్భుతమైనటువంటి యోగాన్ని పొంది, కేవలం అంటే ఇక్కడ కాలసర్ప యోగం ఉన్న వాళ్ళందరికీ కూడా కసి ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఉంటుంది. కొన్ని కొన్నిసార్లు ఎవరి మాట వినరు, వాళ్ళ మనసుకు నచ్చిందే చేసుకుంటారు. నేనేం చెప్తానంటే, ఇలా ఉన్నప్పుడు మీరు తప్పకుండా మీ తల్లినో, మీ తండ్రినో, మీ గురువునో, భగవంతునో మీరు ఆధారం చేసుకోవాలి. ఇక్కడ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళను వాళ్ళు కూడా మోసం చేసుకుంటూ ఉంటారు. ఇది మానాలి. అంటే ఈ యోగము వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు వాళ్ళే నష్టాన్ని కలిగించుకుంటారు కొన్ని సందర్భంలో. కాలసర్ప యోగము, కాలసర్ప దోషము కాదు, దోషమని చెప్తున్నారు అంటే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని అర్థం, మిమ్మల్ని మోసం చేయడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారని అర్థం. ఇది నమ్మనే నమ్మవద్దు. చాలామందిని మనం చూస్తూ ఉన్నాం, చాలామంది మోసపోతూ ఉన్నారు. మాకు కాలసర్ప దోషం ఉందంట, మాకు ఇది చేయాలంట, అది చేయాలంట, ఏదో చేయాలంట, దానికి ఎంత అవుతుందంట, అంత ఏమీ అవసరం లేదు. కాలసర్ప దోషము ఉంది అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నమ్మనే నమ్మవద్దు. అలాంటి చెప్పేవట్ల మాటలు చెప్పేవారి వద్దకు వెళ్ళనే వెళ్ళవద్దు. ఈ కాలసర్ప యోగం ఉన్న వాళ్ళు ఎన్నో యోగ, ఎన్నో కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి విజయాలను సాధిస్తారు. కేవలం వీళ్ళకి ఏంటంటే సంకల్ప సిద్ధి కావాలి, నేను చేయాలి, సాధించాలి అనే తపన ఉన్నది. ఈ యొక్క కాలసర్ప దోషం వాళ్ళకి అంటే మనం చూస్తూ సమాజంలో మంచి మంచి డాక్టర్లుగా, పెద్ద పారిశ్రామికవేత్తలుగా, సినిమా రంగాల్లో ఉత్తమమైనటువంటి నాయకులుగా, అలాగే ఉత్తమమైనటువంటి నిర్మాతలుగా, రాజకీయ నాయకులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతులుగా, అనేక రకాల రంగాలలో విశేషమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. కాలసర్ప యోగం ఉన్నవాళ్ళు, కాలసర్ప యోగం ఉంది అంటే యు ఆర్ వెరీ 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 లక్కీ అని అర్థం. అది మీరు నెగిటివ్గా బ్యాడ్గా మాత్రం చిత్రీకరించుకోవద్దు. మీకు కావాలంటే ఈ యొక్క ప్రపంచంలో ఎంతమందికి కాలసర్ప దోషం ఉంది, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఎంతమందికి కాలసర్ప దోషం వల్ల వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చుకున్నారో నేను మళ్ళీ ఇంకో వీడియో చేసినప్పుడు అన్ని వివరంగా చెప్తాను. పార్ట్2, పార్ట్3 కూడా చెప్తాను. దేశంలో కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు ఎవరున్నారు, రాష్ట్రంలో ఎవరున్నారు, సినిమా రంగంలో ఎవరున్నారు, అలాగే విదేశాల్లో ఎవరున్నారు, ఇదంతా కూడా మీకు విపులంగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అంతేగాని మీరు వీలైనంత వరకు
ఈ దోషము అనేది ఎట్టి పరిస్థితి నమ్మవద్దు. ఒకవేళ అంతగా మీకు బలం కావాలి, ఆ యోగం ఇంకా మీకు శక్తివంతంగా మారాలి అంటే కాలసర్పయోగము అంటే కాలాన్ని మనము అధిగమించడం, కాలాన్ని మనం మన అదుపులోకి తెచ్చుకోవడం, కాలం పైన యుద్ధం చేయడం, కాలం పైన యుద్ధం చేసి గెలవడం, కాలం పైన యుద్ధం చేసి గెలిసేటటువంటి శక్తి యొక్క కలియుగంలో ఇచ్చేటటువంటి ఒకే ఒక్క దేవుడు కాలభైరవుడు. ఈయన ఈ కాలాన్ని మొత్తం అంతా కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకుంటాడు. అందుకని కాలరాజు అంటారు, కాలాధ్యక్షుడు అంటారు, కాలప్రభు అని చెప్తారు. కాలానికి ఆయన అధిపతి. మీరు ఒకవేళ ఈ యొక్క కాలసర్పయోగం ఇంకా అద్భుతంగా మీకు యోగించాలి, రాణించాలి, మీరు అనుకున్నటువంటి విజయాలన్నీ సాధించాలంటే తప్పకుండా కాలభైరవ స్వామిని స్మరించండి, కాలభైరవాష్టకం చదవండి, తీక్ష్ణదంశ కాలభైరవాష్టకం చదవండి. కాలభైరవ మంత్రాలు ఉన్నాయి, నేను అనేక రకాల మంత్రాలు చెప్పాను. ఏదైనా ఒక మంత్రాన్ని మీరు దీక్షగా తీసుకోండి, జపం చేయండి, చాలు, మీ జీవితంలో మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం ఖాయం. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన వెలసినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం, కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎందుకంటే ఏ దేవాలయంలోనూ కూడా ఎక్కడా కూడా జరగనిది ఇవ్వనిది ఇక్కడ ఒక అద్భుతం ఉంది. ఏంటంటే వచ్చిన భక్తులందరికీ కూడా స్వర్ణాకర్షణ భైరవ స్వామి నాణాలను, డబ్బులను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మీరు జీవితంలో ఎక్కడ చూసుండరు, ఎక్కడో ప్రాచీనమైనటువంటి దేవాలయాల్లో ఉంటుంది తప్ప ఈ సాధారణమైనటువంటి వాతావరణంలో ఎక్కడ మీకు ఇవ్వరు. మీరు డబ్బులు ఇవ్వడం కాదు, దేవుడికి ఆ యొక్క స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారే, అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి కుబేరులే మీకు ధనాన్ని ఇస్తారు. ఆ ధనము, ఆ నాణ్యాలను పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోవడం వల్ల ధనవృద్ధి కలుగుతుంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులందరూ కూడా ఆదివారము, అష్టమి, అమావాస్య, పౌర్ణమి పర్వదినాల్లో స్వామివారిని దర్శించి ఈ యొక్క నాణాలను తీసుకొని వారి గృహంలో పెట్టుకొని అద్భుతమైనటువంటి ఆనందంలో తులతూగుతున్నారు. మీరు కూడా స్వామివారిని దర్శించండి, తరించండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ కూడా కాలభైరవ సం దివ్య మంగళాశీర్వాదం లభించుగాక. శుభం భవతు.